సీఎం కేసీఆర్ ఎమ్మెల్యే మైపాల్ రెడ్డిపై పటాన్చెరు మాజీ ఎమ్మెల్యే నందీశ్వర్ గౌడ్ తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు. సినీ ఆర్టిస్టులతో శివరాత్రి జాగరణ పేరుతో కార్యక్రమం ఏర్పాటు చేసి హిందూ ధర్మాన్ని అపహస్యం చేశారని మండిపడ్డారు. నియోజకవర్గంలో ఎమ్మెల్యే మైపాల్ రెడ్డి పాపాల రెడ్డిగా మారని ధ్వజమెత్తారు. ఈసారి గోల్కొండ ఖిలాపై భారతీయ జనతా పార్టీ జెండా ఎగరవేయడం ఖాయమన్నారు. సీఎంకు దమ్ముంటే రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలకు రావాలని సవాల్ విసిరారు. మరి దేవుని పేరు పైన ఆ మహాశివుడు ప్రోగ్రాం పెట్టించి ఇక్కడ స్థానిక శాసనసభ్యులు జాగరణ మహాశివరాత్రి రోజు జాగరణ అనే పేరుతో దేవుళ్లను కించపరిచే విధంగా మన హిందూ దేవుళ్లను సనాతన ధర్మాన్ని విచక్షణ రహితంగా మరి విచ్ఛిన్నం చేసే విధంగా ఈ దుర్మార్గుడు ఈ పాపాల రెడ్డి ఆఖిరి దేవుణ్ణి కూడా మరి ఆయన సొంత రాజకీయాల కొరకు వాడుకోవడము ఎంత దుర్మార్గమైనటువంటి పను ప్రజలంతా గమనిస్తా ఉన్నారు. మాకు రాత్రి నేను కూడా మా ఇంట్లో నేను మా భార్య ఇద్దరం జాగరణం చేస్తూ నేను ఫోన్ లో ఇక్కడ ఏం జరుగుతుందో చూద్దామని చూసా. రాత్రి సుమారు నేను అనుకుంటప్పుడు 2 అయింది. మా భార్య ఇదేంది జాగరణం పేరు పైన ఈ విధంగా ఈ సినిమా పాటలు అనేది మన సినిమా పేరు కూడా పుష్ప ఇంకా చాలా అసలు వల్గర్ లాంగ్వేజ్ లో ఒక పుణ్యమైన రోజు ఈ విధంగా ప్రభుత్వ స్థలాలలో కాజేయడానికి చర్చులు మజీదులు గుళ్ళు అసలు నీకు దమ్ముందా ముఖ్యమంత్రి? దమ్ముంటే ముందస్తు ఎలక్షన్ పెట్టు, మేము రెడీ ఉన్నాం. ఇవాళ ఇవాళ ఎలక్షన్లు పెట్టినా మేము భారతీయ జనతా పార్టీ అసెంబ్లీ పైన జెండా ఎగరేస్తాము, గోల్కొండ కిలా పైన కాషాయం జెండా ఎగరేస్తాము.